భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చా. ఏం ఒంగోలులో ఒక ఎంపీ క్యాండిడేట్ నువ్వు అనుకున్న సామాజిక వర్గంలో, నీ సామాజిక వర్గంలో ఒక మనిషి లేడా? ఇంకొక తమాషా చూడండి సార్, వెంకటకృష్ణ గారు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు పంపిస్తాడు. పల్నాడులో బీసీలు లేరా అంటే, పల్నాడులో బీసీలు లేక నెల్లూరు నుంచి యాదవ్ కమ్యూనిటీ అయిన అనిల్ కుమార్ యాదవ్ని నువ్వు పల్నాడుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీకి పట్టిందంటే మనం అందరం వయం అర్థం చేసుకోవాలంటే వైసీపీ పార్టీలో నిలబడేదానికి మనుషులు రెడీగా లేరు. ఆ మనుషులు లేరు కాబట్టి మీకు అసలు ఇంకొక విషయం, విజయసాయిరెడ్డి వియంకుడు ఎవరు, వియంకుడు కొడుకు శరత్ చంద్రారెడ్డిని అడిగితే, ఇదే శరత్ చంద్రారెడ్డి మొన్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి సర్వేలు చేసుకుంటే సర్వేల్లో గెలవడు అని వస్తే అతను వెనక్కపోతే ఇతనికి ఇచ్చారు సీటు. ఓకే, సీ ద బ్యూటీ. శరత్ చంద్రారెడ్డికి ఫస్ట్ టికెట్ ఇవ్వాలనుకున్న తర్వాత అన్ని పేపర్లలో వచ్చింది ఇక్కడ సర్వే చేసుకున్నారు, ఇక్కడ సర్వే చేయగానే మాకు తెలుస్తుంది నెల్లూరులో సర్వే చేస్తే గెలము వద్దు అని శరత్ చంద్రారెడ్డి వెనక్కపోతే ఈరోజు విజయసాయిరెడ్డి కొద్దో గొప్ప ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీల మీద కొద్దిగా వ్యతిరేకత రావడం సహజమే, కానీ ఈ స్థాయిలో జిల్లా వాష్అవుట్ అయిపోతున్న తీరు కొంత ఆశ్చర్యంగానే ఉంది గఫూర్ గారు. ఇప్పుడు అక్కడ చూస్తే మనం అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్లో మినహాయిస్తే, రిజర్వ్డ్ అక్కడ కూడా పరిస్థితి ఏం బాగాలేదు, కానీ ఎక్కడెక్కడైతే జనరల్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో ఆ జనరల్ కాన్స్టిట్యూన్సీస్లో ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల పరిస్థితి ఏం బాగాలేదు. మిగతా అన్ని చోట్ల ఇప్పుడు కావలి